ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద జన సైనికులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్, దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు గరికపాటి వెంకట్ న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం బొట్టుకు రమేష్ బాబు, గరికపాటి వెంకట్ కాసేపు ముచ్చటించారు. ఈ వేడుకల్లో దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎడ్ల పందాలకి సంబంధించి సార్నే స్టీరింగ్ కమిటీ చైర్మన్గా చేయాలనుకుంటున్నాను. కమిటీలు ఆహ్వాన్ కమిటీ ఎట్లా వస్తుంది, కొంత అట్లా కమిటీలుగా విభజించుకొని వాలంటీర్లు ఎవరైతే వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళు చేసుకుంటారు. మిగతా దాని ప్రకారం ఆహ్వాన్ కమిటీ ఏదైతే సన్మాన కమిటీ ఏదైతే ఉంటుందో వాటిని చేసుకొని దానికి సంబంధించి సార్నే ముందుండి చేయాల్సిందిగా. అందరం కలిసి సార్ ఆల్రెడీ ఎందుకంటే కాన్స్టిట్యూషన్ తెలుసు కాబట్టి ఆ రికగ్నైజేషన్ మనం ఎవరికైతే ఇవ్వాలో, మన గ్రామంలో ఉన్న ఇప్పుడు ప్రొసీడర్ చెప్తా ఉన్నా 2014 నుంచి అనుకున్నాం. అదే విధంగా మనం ఆ రోజు ఏంటంటే టైం ప్రకారం 6:30 పిలిపించుకొని పైకి ఎక్కించి నాయకులందరినీ సన్మానం చేసుకొని మనకి మనం రికగ్నైజేషన్ ముందు మన వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి మన పార్టీ ఓటు గ్లాస్ గుర్తుకి మనది వేయాలి అనే దాని మీద వెళ్ళాలంటే ముందు మన వాళ్ళని మనం రికగ్నైజ్ చేసుకోవాలి. అదే అన్ని ఊళ్ళకి సంబంధించి మనం టైమింగ్ వేసుకుంటే 4 రోజుల స్కెడ్యూల్ 6 ఇంటికాడ నుంచి పిలిపించుకొని ఎక్కించి పైకి ఎక్కేటు స్టేజ్ మీద రీచ్ చేసుకొని రికగ్నైజేషన్ ఉంటే వాళ్ళకి వెళ్ళి రేపు చేయడానికి ఆ మోటివేషన్ ఉంటుంది అనేది ఆలోచన. 4 రోజులు మీరు తప్పకుండా ఎక్కడ ఊళ్ళో 5వ తారీఖు మీటింగ్ ఎట్లా వస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని మన వాళ్ళు చూసుకుంటే ఒకరోజు అక్కడ కూడా కూర్చున్నాను, ఆఫీస్ కూడా కూర్చున్నాను. ఇంకా ఒకసారి చెప్తాను.